విశ్వ మానవళి శ్రేయస్సు కొరకు తలపెట్టినటువంటి గాయత్రి శక్తి మహాయజ్ఞ కలశయాత్ర శుక్రవారం జగిత్యాలకు చేరుకుంది. ఈ యాత్రకు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాయత్రి శక్తి మహాయజ్ఞ కలశయాత్ర జగిత్యాలకు రావడం అందరి అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. విశ్వ గాయత్రి పరివార్ తలపెట్టినటువంటి మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములై పునీతులు కావాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బేతి రాజేశ్యం మాట్లాడుతూ, విశ్వ గాయత్రి పరివార్ తలపెట్టినటువంటి మహాయజ్ఞం దేశ శ్రేయస్సు కొరకే అని, దీని కొరకు మనందరం శక్తుల పాటుపడాలని పిలుపునిచ్చారు. గాయత్రి శక్తి కలశయాత్ర తెలంగాణ రాష్ట్రమంతా అన్ని దేవాలయాలను సందర్శించి జనవరి 2 హైదరాబాద్ లో జరగబో మహాయజ్ఞంలో కలశస్థాపన జరుగుతుందని అన్నారు. శుక్రవారం ఎడ్లంగడి రామాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో జగిత్యాల విశ్వ గాయత్రి పరివార సభ్యులు కనపర్తి నాగభూషణం, రామ్రెడ్డి, కుమరవెల్లి లక్ష్మీనారాయణ, కళాశ్రీ, అధినేత గుండేటి రాజు, ఉజగిరి జమున, అమర్నాథ్, భాస్కర్, డాక్టర్ రాజగోపాలాచారి, లక్ష్మి, గంగాలక్ష్మి, సూర్యనారాయణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రథయాత్రకు హారతులిచ్చి శోభాయాత్రలో పాల్గొన్నారు. వీర హనుమాన్ కి, భారత్ మాతా కి, భారతీయ సంస్కృతి కి. భగవాన్ కి, అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞము, హైదరాబాద్ అశ్వమేధ శాంతి కుంజ హరిద్వార్ కి, అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞానికి, అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞానికి, గాయత్రి మాతాకి, స్త్రీ శక్తికి, మాతృశక్తికి, భూమాతాకి, అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞము సఫలమవుతుంది. అన్నిటి గురు కూడా గౌరవ చేద్దాం. భగవానికి, భగవానికి, గాయత్రి మహాయజ్ఞం హైదరాబాద్ లో 2 నుండి 2 జనవరి నుండి 5 జనవరి వరకు 2020 సంవత్సరంలో మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతూ ఉంది. మరి ఇది బయలుదేరి మరి దేశమంతా మరి అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ అందరికీ విజ్ఞానాన్ని మంచి చేస్తూ అందరినీ దేశమీద గాయత్రి మహాయజ్ఞంలో పాలుపంచుకోవాలని అందరికీ వారి యొక్క సందేశాన్ని ఇస్తూ మరి దీని యొక్క విశేషాలన్నింటినీ తెలియజేస్తూ మరి దీనివల్ల మనకి దీనివల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది, మరి ప్రతిరోజు యజ్ఞం చేయడం అనేటువంటిది ఏ విధంగా ఈ ఉపయోగపడుతుంది, మన లోకకన్యాల కోసం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ యొక్క ఇంత నిష్ఠతోటి చేస్తున్నటువంటి వీళ్ళందరికీ నేను అభినందనలు. ఇదంతా మరి 2 హైదరాబాద్లో జరిగేటువంటి 2 నుండి 5 వరకు జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా విజయవంతం కావాలని, మరి అప్పటి వరకు ఈ యొక్క యాత్ర నిర్విఘ్నంగా సాగాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను, మరి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం జరుపబడుతున్న సందర్భంగా ఆ కలశాన్ని లోక కళ్యాణం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, సర్వేజన సుఖరో భవంతు అన్నట్టు అందరి మంచి కోసం ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టిన గాయత్రి పరివార్కి నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కలశం జగిత్యాలకు వచ్చిన సందర్భంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. గాయత్రి పరివార్ కుటుంబ సభ్యులకు,
భగవత్ బంధువులకు, మాతలకు, అక్క చెల్లెళ్లకు, పెద్దలకు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. గతంలో రెండు నెలల క్రితమే మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఒక మహాయజ్ఞం, ఈ అశ్వం మీద యాగం, ఇవన్నీ కూడా తలపెడుతున్నామని చెప్పి మరి ఈనాడు దాంట్లో భాగంగా జగిత్యాలకు ఈ కలశం తీసుకుని వచ్చిన ఆ భగవత్ బంధువులందరికి కూడా ఆ భగవంతుని ఆశిస్సు ఎల్లవెల్ల ఉంటాయని ఆశిస్తూ, అదేవిధంగా ఈ అశ్వమేధ మహాయజ్ఞం భగవంతుని దయ వల్ల సంపూర్ణంగా పూర్తవ్వాలని, మరి 2, 3, 4, 5 తేదీలలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరగబోతున్న కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని, పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వెళ్ళి ఈ యజ్ఞంలో పాల్గొని భగవంతుని కృప పొందాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడ నేను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.